మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఎన్నో రకాల విషయాలు మనకి లక్ష్మీ కారకంగా పరిగణిస్తారు. మనకు ఏ విధమైనటువంటి సమస్యలు రాకుండా లేదా వచ్చిన సమస్యలు తొలగాలి అంటే కూడా, వాస్తు దోషాలు తొలగిపోవాలన్నా కూడా కొన్ని పరిష్కార మార్గాలని శాస్త్రజ్ఞులు చూపించారు. అలా జీవితంలో సుఖ సంతోషాలుండాలి, డబ్బుండాలి అని అందరూ ఆరాట పడతారు. అలాగే కష్టపడి సంపాదించిన డబ్బులు వారి దగ్గర నిల్వలేకపోవడంతో ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇలా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందడం కోసం వాస్తు శాస్త్రజ్ఞులు కొన్ని పరిష్కార మార్గాలను తెలియజేస్తున్నారు. మన ఇంట్లో తరచూ ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతుంటే సంపదకు మూల కారకుడైన కుబేరుణ్ణి పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే లక్ష్మీదేవికి ప్రతిరూపమైనటువంటి నెమలిపించం మన ఇంట్లో ఉండటం వల్ల ఏ విధమైనటువంటి దోషాలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంటాం. అయితే మన ఇంట్లో వెండితో తయారు చేసిన నాట్యమాడుతూ ఉన్నటువంటి నెమలి విగ్రహం ఉండటం వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు. ఇంట్లో లేదా ఆఫీసులో అనేక సమస్యలతో బాధపడేవారు వెండి నెమలి విగ్రహాన్ని ఆగ్నేయ దిశలో పెట్టుకోవటం వల్ల ఏ విధమైన ఎటువంటి సమస్యలు ఉండవు. ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలున్నా, ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నా తొలగిపోతాయి. అలాగే మన ఇంట్లో డబ్బులు నిల్వ చేసే లాకర్ కూడా ఎప్పుడూ నైరుతి దక్షిణ గోడకు పెట్టుకోవాలి. ఇలా కొన్ని చిన్న చిన్న వాస్తు చిట్కాలు పాటిస్తే కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రం నిల్వ ఉంటుంది, అక్రమంగా సంపాదించిన డబ్బు ఉండదు. గుర్తుంచుకోండి.